నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి కేసీఆర్ ఇమేజే తన్ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల టీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు కొత్తగా పార్టీలో చేరిన అరవింద్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్ తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రౌడీజాన్ని గూండాయిజాన్ని ప్రజలు కోరుకోవడం లేదని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు దివాకర్ రావు. కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమంటున్న దివాకర్ తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఉదయం దేవాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం మంచిర్యాల టీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు కాసిపేటి క్రితమే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తనను అడిగి తెలుసుకుందాం. ప్రచార సరళి ఏ విధంగా కొనసాగుతుంది, నామినేషన్ ప్రక్రియకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, మీ ఎన్ని రోజులుగా 2 నెలలకు పైగా ప్రచారం చేశారు, జనం నుంచి ఎలాంటి స్పందన ఉంది, ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారా? సమస్యలు మేము 2 మాసాలు తిరుగుతున్న సందర్భంలో ప్రజలకు మంచి స్పందన, గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం పూర్తిగా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు ఏదైతే 1000 రూపాయలు 2000 పెన్షన్, 1800 3000 పెన్షన్, నిరుద్యోగ భృతి, కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, పెన్షన్ కూడా తగ్గించడం వల్ల ప్రజల నుంచి స్పందన బాగా వస్తుంది. ఇలా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ ప్రాంతంలో మంచాలకు మంచితనం ఉండాలి, మంచాల నియోజకవర్గానికి మరి రౌడీజాం గుండాయిజాంకి తావు లేకుండా ఒక మంచి వ్యక్తి కావాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఆ దిశగా 4 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడ తప్పు చేయకుండా నేను రాజకీయ జీవితం నడిపాను. నాకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా నాకు పెద్ద ఎత్తున ఓటెత్తున నమ్మకం ఉంది. నేను ఒక భక్తిపరుణ్ణి, సాధారణంగా నా ఆలోచనలో ఉదయం లేస్తేనే మనం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ఉన్న నేను, నాకు నమ్మకంతో విశ్వాసం ఉంది, అందరూ నాకు సహకరిస్తారు. పెద్ద ఎత్తున మన అరవింద రెడ్డికి రావడం కూడా మాకు లాభం జరిగిన మాట చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో మనకు ఇరిగేషన్ పరంగా, వ్యవసాయ రంగ పరంగా ఇంకా లిఫ్ట్లు, తర్వాత మంచాల అభివృద్ధి అనుకోండి, కోల్బెల్టు, హాజ్పూర్, దానిపై అన్ని మండలాల్లో అభివృద్ధి చేసి ప్రతి ఎకరానికి నీరు ఇచ్చే దిశగా ప్రభుత్వ రూపకల్ప నా ఆలోచన అదే రకంగా ఉంటుంది. ఎమ్మెల్యే గెలిచిన మీరు ఇంకా సమస్యలు ఉన్నా అని అనుకుంటున్నారా? మీరు సంతృప్తికరమైన అభివృద్ధి చేశారమ్మా మంచిర్యాల? ఒకటి, ఎన్నిసార్లు దేశానికి స్వాతంత్రం ఇచ్చి 70 సంవత్సరాలు అయినా ఇప్పుడు సమస్యలు పోవు. ఇప్పుడు మేము నీరు ఇచ్చామన్నా దాదాపు ఒక 30 వేలకు, ఇంకా కావాలంటున్నారు, ఇంకా ఇస్తాం, అట్లా రోడ్లు చేశాం, ఇంకా అవుట్స్కర్ట్స్ రోడ్స్ ఉంటాయి, ఇంకా చేస్తాం, ఇంకా బ్యూటిఫికేషన్, మంచిగా మున్సిపాలిటీ ఉన్నది, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అది చేయాల్సిన బాధ్యత, అంతరం బ్రిడ్జ్ నుంచి చేయాల్సిన బాధ్యత, లక్ష్మీ టాక్ నుంచి బ్రిడ్జ్ చేయాల్సిన బాధ్యత, తర్వాత గాంధీ పార్క్ నుంచి ఫుట్ అంటే లైట్ వెయిట్ మోటార్ దాని బ్రిడ్జ్ చేయాల్సిన బాధ్యత, 250 బెడ్ హాస్పిటల్ ఇక్కడ, 100 బెడ్ హాస్పిటల్ లక్ష్మీపేటలో, కోల్బెట్లో పట్టాలు, 6.5 కాయలను మన ఇండ్లకు డబ్బులు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయాలా? గెలుపు పైన మీకున్న అంటే సహకరించే అంశాలు ఏమని మీరు భావిస్తున్నారు? గెలుపు అనేది ప్రజలు నిర్ణయించారు, గెలుపు అనేది 100 శాతం తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు ఖాయం, కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అనేది ప్రజలు నిర్ణయించాలి. ఇలా మా అందరూ మాకు దాదాపు అందరూ సహకరిస్తున్నారు. అభివృద్ధా లేకపోతే చెప్పబోయే అభివృద్ధి కార్యక్రమం చేసింది కూడా మాకు స్పందన, ఈ భవిష్యత్తు చేసేది కూడా మాకు అనుకూలంగా ఉంది. అట్లా మొత్తానికి చేసిన అభివృద్ధితో పాటు ఇచ్చే హామీలన్నీ తనకు అనుకూలిస్తాయని, దీనికి తోడుగా ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ టీఆర్ఎస్ లోకి వచ్చిన అరవింద్ రెడ్డి రాక తనకు గెలుపుకు సహకరిస్తుందని దివాకర్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ మంచిర్యాల.